నవ్వుతున్నాడు, మా చిన్నాన్న, మా తమ్ముడు, వాళ్ళ భార్య అందరు నవ్వుతున్నారు. నాకేమో ఇంత చెందాలని ఉండేది అనిపించింది. నాకు అది అలా లాగుతుంటే శ్రీకృష్ణ పరమేశ్వరుడు ఏంది అట్లాంటున్నావు అంటే, అరే పాపం చీరలు ఇచ్చారు కదా అంటే, వాళ్ళ చెల్లెకాము అందరి ముందు బట్టలు ఇగ్గుతూ ఉంటే చీరలు ఇచ్చాడు ఎండంటే అని. కానీ మా ఊళ్ళో ఒక రకంగా చూసింది వాడు, వాళ్ళ చీరలు ఒక రకంగా చూసింది. ఇంకోసారి నీ నోట్లోంచి వాడి పేరు వస్తే నీకు అన్నం పెట్టడం అని చెప్పింది మా భార్య. వామో ఈమె మెదడు బాగా పనిచేస్తుందో అనిపించింది. పనిచేస్తుంది నీ మెదడు, కానీ నీ చుట్టూ జరిగేటువంటి విషయాల్లో ఆలోచించడం లేదు. ఒక టీచర్ని రెస్పెక్ట్ చేయడం లేదు చాలా మంది యూజ్లెస్ ఫెలోస్. ఆ సినిమాలో ఏమని చెప్తున్నారు, నేను ఇక్కడ నిల్చున్నాను, నన్ను చూడగానే నా రకమైన ముఖము ఈ శరీర ఆకారం ఉన్న నీకు తెలిసిన వ్యక్తి నీకు గుర్తుకొస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు నన్ను చూశాయి, నీ మెదడుకు చెప్పాయి, నీ మెదడు స్కానింగ్ చేసింది. అరే మా పక్కూరులో కానీ ఇలాగే ఉండేవాడరా, అరే మా స్కూల్లో కానీ ఇలాగే ఉండేవాడరా అని నీ మెదడు ఆలోచించి నాలాంటి వ్యక్తిని నీకు గుర్తు చేసింది. తర్వాత బైరి నరేష్ అని చెప్పగానే బైరిని పక్కన పెట్టి నరేష్ అనగానే నీ చెవులు నరేష్ అని విన్నాయి, నీ మెదడుకు చెప్పాయి, నీ మెదడు మళ్ళీ గుర్తు చేసి నరేష్ అనే వ్యక్తి నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మళ్ళీ నీకు గుర్తు చేసింది. వాళ్ళు చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, సినిమా హీరో అయి ఉండొచ్చు, లేదంటే నీ పక్కూరు వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ పేరు వినడంతో నీ మెదడు ఆలోచించింది, ఈ శరీరాన్ని చూడడంతో నీ మెదడు ఆలోచించింది, చూసిన దాన్ని విన్న దాన్ని. ఇప్పుడు నా మాటలు విన్న తర్వాత బైరి నరేష్ అంటే ఈ మాటలు, ఈ పేరు, ఈ శరీరం నీ మెదడులో ఆలోచించడంతో ఒక ఫ్రేమ్గా ఏర్పడుతుంది నానా. అలాగే తరగతి గదిలో చూస్తూ కనబడేలా కూర్చుని శ్రద్ధగా ఓపికగా పూర్తిగా జాగ్రత్తగా వింటూ వీటిని మెదడులో బదిలపరచుకుంటే ఎస్ఎల్ ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ పనులు చేయకపోవటం వల్ల ఒక 1 అవర్ జరిగిన క్లాసు విషయం నేర్చుకోవడానికి 4 గంటల పాటు నువ్వు ఆడుకునే సమయాన్ని కేటాయించి అర్థం కాని లెసన్ కోసం గుర్ర బాదుకుంటూ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళడము, టైంకు వెళ్ళడము, క్లాసులో అటెన్షన్గా ఉండడము, జాగ్రత్తగా చూస్తూ వినటం అనేది తప్పనిసరిగా చేయండి నాన్న. అప్పుడు మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. 4వ అంశము అడగాలి. అర్థం కాకపోతే అడగాలి, అడిగినప్పుడు చెప్పాలి, రాకపోతే రాలేదని చెప్పాలి, వస్తే వచ్చిందని చెప్పాలి. కానీ భయపడుతూ, మోమాట పడుతూ, సిగ్గుపడుతూ, నాకెందుకులే ఎవరో చెప్తారులే అని నోరు మూసుకొని కూర్చుంటే జీవితం అంతా మూసుకుపోతుంది. కాబట్టి నోరు తెరువు, అర్థం కాలేదని అడుగు. ఫస్ట్ నిన్ను నువ్వు అడుగు, కొన్ని తెలిసిపోతాయి ఎందుకు అర్థం కాలేదు. ఆ తర్వాత నీ పక్క వాళ్ళని ఇమీడియట్ డిసైడ్ వాళ్ళని అడుగు, వాళ్ళకి తెలిసి కొన్ని చెప్పేస్తాను. ఆ తర్వాత నీ క్లాస్లో బ్రిలియంట్ని అడుగు, ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అయినా మిగిలిపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగు. నీ పక్క వాళ్ళకి తెలిసిన ఆన్సర్నే టీచర్ దాకా వెళ్ళి టీచర్ ఎందుకు గుర్రపాడు చేస్తాను అన్న చాలామంది అడుగు. కాబట్టి అడగడంలో విఫలమైతే జీవితాంతం అడుగు తినాల్సి వస్తుంది. ఇప్పుడు జ్ఞానం అన్వేషించే క్రమంలో అడుక్కున్నవాడు ఎప్పుడు అడుక్కోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే బాగా సంపాదిస్తాడు తెలివితేటల్ని, జ్ఞానాన్ని, డబ్బుల్ని. అర్థం చేసుకుంటాడు ఆటోకి 40 రూపాయలు అంటే తక్కువ ఇచ్చేస్తాడు, 50 ఇస్తాడు, చేయను నువ్వు లేకపోతే అంటాడు, ఎందుకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టి. అదే ఇప్పుడు అడగడానికి ముమ్మాట పడి పిచ్చి పిచ్చిగా తన తన లోపాలను దాచుకొని ఉన్నాడంతో పెద్దగా అయిన తర్వాత 15 రూపాయల కేజీ టమాటా అంటే అయ్యో 10 కివాలని అడుక్కోవాల్సి వస్తుంది. అక్కడ అడుక్కొని 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 జీవితాంతం అడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అడగడానికి ముమ్మాట పడద్దు. టీచర్స్ నీకు చెప్పడానికే, ఏ టీచర్ అయితే అడుగుతాడో, ఏ టీచర్ అయితే శ్రద్ధగా చూస్తూ వింటూ ఆలోచిస్తూ ఉంటాడో వారంటే ప్రతి ఒక్కరికి ఇష్టము గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ 5 పనులు చేయాలి. అందులో చివరికి చెప్పలేదు మీకు, ఒకటి కనబడేలా కూర్చొని చూడాలి, 2వది ఓపికగా పూర్తిగా వినాలి, 3వది వాస్తవానికి దగ్గరగా ఆలోచించి మెదడుకు పని చెప్పాలి, 4వది అడగడం అలవాటు చేసుకోవాలి, నిరంతరం అడుగుతూనే తెలుసుకోవాలి, 5వది ఏంటో తెలుసా, ఇలా చూపించండి అందరూ. ఇది ఉంటే విన్నింగ్, లేకపోతే లూజ్. ఓడిపోతావునా ఏంటిదో తెలుసా, నీతోటే చెప్పిస్తాను. ఈ ఇద్దరు వ్యక్తులకి 10కి 10 పాయింట్లు వచ్చాయి టెన్త్లో. ఒక్కరికి మాత్రమే నేను సీట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరికి ఇస్తాను, ఒక్కరికే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరికి 100కి 100 మార్కులు వచ్చాయి. మంచివాడు అనండి, అంటే డిసిప్లిన్. ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో
ఎవరైతే ఓడిపోవద్దంటే ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లైన్ గా ఉండాలి, క్యారెక్టర్ తో ఉండాలి. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటో, ఒక చిన్న ప్రేమలు ఆకర్షణలు, సెల్ఫోన్లో గేమ్లు, టీవీలు, టీవీలో షోలు, ఎంజాయ్లు, నవ్వులు, సరదాలు, సంతోషాలు, బిత్తిరి వేషాలన్నీ పక్కన పడేసి బతుకు వేషాన్ని భుజానెత్తుకో. చదువు ఎందుకు రాదు నన్ను అడుగు. ఎందుకు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాశాడు వల్ల మారింది ఉత్తరం? శ్రీమతి రమాబాయ్, నా బతుకు చాలా ఘోరంగా, దీనంగా, హీనంగా ఉంది. బరోడా సంస్థలకు మహారాజు పంపించే డబ్బులు నాకు సరిపోవటం లేదు. నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో బ్రెడ్ ముక్క కొనుక్కొని ఉదయం ఒక ముక్క, సాయంత్రం ఒక ముక్క తిని మధ్యాహ్నం మంచీలు తాగి బతుకుతున్నాను. ఉదయం గేటు తీసినప్పుడు లైబ్రరీలోకి వస్తే, రాత్రి గేటు మూసేప్పుడు బయటకు వస్తున్నాను. అయినా ఉండవట్లేదు నేను చదవాల్సిన చదువు. నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే నాకు పంపించు, తినడానికి తిండి లేదు నాకు ఇక్కడ అన్నాడు. అప్పుడు రమాబాయి ఏమని రాసింది, అయ్యా మహాశయ, మీరు పెద్దవాళ్ళు, మీలాగే గాంధీ గారు చదువుకున్నారు, లాయర్ అయ్యారు, సౌత్ ఆఫ్రికా పోయి బంగారు గనుల్లో ఉద్యోగం చేసుకుంటూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. మీరేమో ఆయన కంటే బాగా చదివారు, పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నారు, ఇంకా ఇంకా చదువుతున్నారు. నేను అడవికి వెళ్ళి పిడుకలు ఏరుకొని వచ్చిన డబ్బులతో నా కొడుకు వైద్యం చేపించాలని దాచిపెట్టానయ్యా. ఈ డబ్బులతో మన కొడుకుని హాస్పిటల్ తీసుకుపోవాలా, నీకు పంపించాలా, నువ్వే చెప్పు అని రాసింది. అప్పుడు బాబాసాహెబ్ ఏం రాశాడో తెలుసా, రమాబాయ్, నీకు నాకు పుట్టిన వాళ్ళు మాత్రమే మన పిల్లలు కాదు, రేపు పేదవాళ్ళ కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరు మన పిల్లవాళ్ళే. నేను చదివేది మన పిల్లల కోసం, నీ కోసం, నా కోసం కాదు, రేపటి మన సబ్బండ వర్ణాల కులాల పిల్లల కోసం అని చెప్పాడు. ఆయన తిరిగి దేశానికి వచ్చాక ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు. ఆమె దీనంగా చూసింది, వీడిని కాపాడుకోవాల్సిన పైసలు నీకు ఇస్తే చదువుకున్నావు నువ్వు, నా కొడుకు చావుకు నువ్వే కారణమని ఆయన కాలం మీద పడేస్తే ఆయన కన్నీళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. ఆ శవాన్ని బయటికి తీసుకెళ్తే, అయ్యా ఈ శవం మీద ఒక గుడ్డ పెట్టాలి, తెల్ల గుడ్డ కొత్తది తీసుకురండి అంటే ఆయన జోబులో చేయబెడితే డబ్బులు లేవు. ఆయన తెచ్చిన సూట్ కేసు పెట్టెలు ఓపెన్ చేస్తే అన్ని పుస్తకాలే, అక్కడ కూడా డబ్బులు లేవు. ఆ తల్లి రమాబాయి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చీరను సగానికి చింపేసి ఆ శివం మీద ఆ చీరను కప్పి ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాడు. అలాంటి మహనీయులు ఒక్కరే కాదు, ఇంతమంది పేరు చెప్పగలుగుతున్నారా? కానీ అలాంటి వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడుకోకుండా, వాళ్ళ చరిత్రను చదువుకోకుండా, నిన్న ఒక స్కూల్లో నేను సెమినార్ ఇస్తూ ఉంటే కొల్లాపూర్లో 4,000 మంది పిల్లలు మొత్తం ఇంటర్ డిగ్రీ వాళ్ళే, ప్రశ్నలు అడిగితే చాలా సిగ్గు అనిపించింది. మీకు తెలిసిన హీరోల పేరు చెప్పమంటే 100 మంది పేరు చెప్పడానికి సిద్ధంగా టకా 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 చెప్పేశారు. అక్కిన నేషనల్ కొడుకు పేరు చెప్పమంటే నాగార్జున అన్నారు, ఆయన కొడుకు పేరు చెప్పమంటే నాగచైతన్య అన్నారు, ఇంకోడు కాదు కాదు అఖిల్ కూడా వాళ్ళ కొడుకే అన్నాడు, ఎన్టీఆర్ కొడుకే వాడంటే ఎవడో కొడుకు పేరు చెప్పాడు. ఇక అందరి పేర్లు తెలుసు, కానీ నీ బతుకు బాగుపడడం కోసం పనిచేసిన ఎంతమంది పేర్లు తెలుసురా? ఒక్కసారి నువ్వు రాస్తున్న ఈ పెన్నులోకి ఇంకు రావడం కోసం ఆలోచించిన ఆ మేధస్సు యువతి నీ కాళ్ళ కింద చెప్పులు ముళ్ళు గుచ్చుకోకుండా రావడానికి కారణం ఏది? నీ బట్టలు తెల్లగా ఉండడానికి ఆ సబ్బుకు మూలం ఏమిటి? ఉదయం లేసినప్పటి నుంచి బ్రష్ మీద పెట్టుకునే పేస్ట్ నుంచి రాత్రి పడుకునేప్పుడు వేసుకునే ఆలౌట్లోని పదార్థం వరకు ప్రతి వస్తువు వెనకాల ఒక శాస్త్రవేత్త జీవిత త్యాగం ఉందే. మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించావు? ఇలా లైట్ రాగానే నేను ఇందాక చూశాను కరెంటు వెళ్ళింది, కరెంటు రాగానే కొంతమంది ఇలా కళ్ళ కదుకున్నారు, యూజ్లెస్ ఫెలోస్. నిజంగానే కళ్ళ కదుకున్నావు, సంతోషం, గౌరవించు. కానీ ఆ బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ గురించో, ఆ విద్యుత్ కనిపెట్టిన వ్యక్తి గురించో, జేమ్స్ వాట్ గురించో ఈ రోజైనా ఆలోచించావా? కరెంటు వస్తే దేవుడికి దండం పెట్టుకున్నావు, కరెంటు పోతే కరెంటుని తిట్టావు. కరెంటు పోతే దేవుడు ఎందుకు తిట్టలేదు? కరెంటు వస్తే ఇది రావడానికి ఆ బొగ్గు లేదా పొరల్లో రక్త మాంసాలని బొగ్గుతో ముడిపెట్టి బయటికి తీసుకొచ్చి కొలిమిలే కాలుస్తూ ఉడికిపోతూ కరెంటు తీగలకి ప్రాణాలు ఆరిపోతూ నీ ఇంటి వద్దకు వచ్చి స్విచ్ చేస్తే వెలగట్లేదు రా, యూజ్లెస్ ఫెలో. దాని వెనకాల ఎంతో శ్రమ, పరిశ్రమ, జ్ఞానం, ఆలోచన, త్యాగం ఉంది. ఇంతమంది కష్టంతో ఆ వెలుతురు నీ ఇంట్లోకి వస్తే కష్టపడ్డ వాళ్ళందరికీ నా వందనాలు అని అనకుండా నా దేవుడికి దండం పెడుతున్నావు బుద్ధి లేకుండా. కరెంటు పోతే టీవీ చూస్తూ సినిమా చూస్తూ అయ్యో కరెంటు పోయింది, మీ ఇంట్లో పీరికెళ్ళా, వీడు చచ్చిపోను, ఎవరు కరెంటు తీసుడు, యూజ్లెస్ ఫెలో గారు, వాళ్ళు ఇక్కడ పెండాలు తిడుతున్నావు.
అది న్యాయమా ఒక్కసారి మెదడుతో ఆలోచించుకో. ఆలోచించాలా లేదురా? ఏదని చెప్పండి, కరెంటు రావడానికి కారణమైన అభినందించావు, పోతే మాత్రం కారణం కానోని తింటావు. మళ్ళీ కరెంటు రావడం కోసం కూడా తీగల మధ్య నలిగిపోతూ ప్రాణాలు గుప్పింట్లో పెట్టుకుని రిపేర్ చేస్తే వాడి రిపేర్ చేసే పని విజయం సాధించాలని అభినందించకుండా వాడి చావు కోరే నీచమైన మనస్తత్వంతో మనం దిగజారిపోయి ఉన్నాం. దేవుడు ఎక్కడో లేడు నానా, నీలోనే ఉన్నాడు, నీ మంచిలోనే ఉన్నాడు, అడుగు అడుగునా ఉన్నాడు. ఆ విషయం వదిలేసి పిచ్చి పిచ్చి అని చేస్తున్నాడు. నేను ఒక అమ్మాయి లేసి అనయా, మరి దేవుడు లేకపోతే, దేవుడు అబద్ధమైతే మరి ఈ గుడులు గోపురాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అమ్మా? దేవుడు లేడని ఎవడని రాడమ్మా? మొక్కుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు, నీకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకో, నీకు నచ్చిన మతాన్ని స్వీకరించుకో, నీకు నచ్చిన పద్ధతులను పాటించుకో అన్నాడు నాన్న. మీరందరూ పాటించండి. అలాగే పాటించిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని నాస్తికులు అంటారు, వాళ్ళని హేతువాదులు అంటారు, వాళ్ళని సైంటిస్టులు అంటారు, వాళ్ళని గొప్పవాళ్ళు అంటారు. అలాగే ముఖ్యవాళ్ళు గొప్పవాళ్ళు ఉండరా? ఉంటారు నాన్న. కానీ 97% మంది శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మని వాళ్ళు, కేవలం సైన్స్ నమ్మేవాళ్ళు. మీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ కాలుకు గుచ్చిన ముళ్ళు తీయడం కోసం ఉపయోగించుకునే పిన్నిస్ నుంచి మొదలుకొని ఆకాశానికి దూసుకుపోయే రాకెట్ వరకు, ఈ పెన్నుకున్న గుండు నుంచి మొదలుకొని మీ గుండెకు ఆపరేషన్ చేసే ఖరీదైన సున్నితమైన వస్తువు వరకు, ప్రతి వస్తువు వెనకాల శాస్త్రవేత్తల భార్య పిల్లల్ని వదిలేసిన త్యాగాలు, రాత్రి పగలను వదిలేసిన త్యాగాలు, ఆహారాన్ని వదిలేసిన త్యాగాలు, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్ప ఆకాశంలో ఉన్నాడో లేడో తెలియని ఆయా మతాలకు చెందిన ఏ మతపు దేవుడు, ఏ మతపు వ్యక్తి, ఏ వస్తువు తయారు చేసిన జీకొచ్చే ఎవడు పెట్టడు సమాధానం? కరెక్టేనా ఫ్రెండ్స్? కాబట్టి ఎందుకంటే మనిషిని మనం పెట్టుకున్నాం, దేవుడిని మనమే పెట్టుకున్నాం. వీలైనప్పుడు పూజించండి. దేవుడి పేరుతో ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకోవద్దు, దేవుడి పేరుతో కొట్టుకోవద్దు, దేవుడి పేరుతో తిట్టుకోవద్దు, దేవుడి పేరుతో నష్టపోవద్దు, చంపుకోవద్దు. కానీ ప్రపంచ యుద్ధాల కంటే మూఢ నమ్మకాల వల్ల, మతాల వల్ల, దేవుళ్ళ వల్ల చచ్చిపోయిన జనాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించండి నాన్న. మళ్ళీ నేను ఒకసారి మా మిత్రుడు రాకేష్ అచ్యుత్ రెడ్డి కూడా కాసడం కాదు, పేద వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలని సమత సైనిక్ ధర అనే ఒక సైన్యాన్ని స్థాపించాడు. ఆ సైన్యంలో అందరు నించుని ప్రోత్సాహం అని కవాతు చేస్తూ ఉన్నప్పుడు అందరూ జై హింద్ అన్నారు. అనగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? జై హింద్ అంటే హిందూ మతం వర్గీలని అర్థం. అయ్యా మరి ఇందులో ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సంపన్న కులాలు ఉన్నారు కదా అంటే, లేదు లేదు, ఈ పదం వద్దు, జై హిందూ వద్దు, జై ముస్లిం వద్దు, జై క్రిస్టియన్ వద్దు, జై శ్రీరామ్ వద్దు, జై హనుమాన్ వద్దు. జై అంటే వర్ధిలాలి, జై తెలంగాణ అంటే తెలంగాణ వర్ధిలాలి, జై ఆంధ్ర అంటే ఆంధ్ర వర్ధిలాలి, జై శ్రీరామ్ అంటే శ్రీరామ్ వర్ధిలాలి, జై హనుమాన్ అంటే హనుమాన్ వర్ధిలాలి. జై భీమ్ అనే పదం అప్పుడు పెట్టారు. భీమ్ అంటే జ్ఞానము, మంచితనము అని పాలీ భాషలో ఒక అర్థం ఉంది. కాబట్టి జై భీమ్ అంటే నీలోని జ్ఞానము, నీలోని మంచితనము వర్ధిల్లాలి అని కోరుకున్నట్టు. కాబట్టి ఈ దేశంలో ఉన్న మంచితనము, జ్ఞానము వర్ధిల్లాలి అని 1936 నుంచి సమతా సైనిక దళ కవాతులో మొదలయ్యి ఈరోజు 138 దేశాల్లో జై భీమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి రాసినోడు, చూపించినోడు, చెప్పినోడు, మాట్లాడినోడు ఏ జైవీ అంటారు, ఎస్సీ వాళ్ళే కదా రావటం. నాకు సిగ్గు అనిపించాలి. ఒకసారి నేను జైవీ అన్నాను, ఒక ఆయన మా నాన్న కులానికి చెందిన ఉంటాడు కదా, మొగ్గం వేసేటాడు, అరే నరేష్ నువ్వు పద్మశాలి కదరా, నువ్వు జైవీ అంటాడు విన్నాడు, నువ్వు మాధవులో కలిసిన వారా, నువ్వు మాధవాలో కలిసిన వారా, నువ్వు ఎస్సీ సంఘంలో కలిసిన వారా అన్నాడు. అదేంటన్నా కలుసులేం లేదంట, లేదు రాదు వాళ్ళు పాడే పాట రా అన్నాడు. యూజ్లెస్ ఫెలో, నీకు బుద్ధి లేదు, చదువు లేదు, అజ్ఞానం కాబట్టి అలా అన్నావు. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. జ్ఞానం వర్ధిల్లాలి అనే అనేకంటే ఇంకా గొప్ప పదం ఏముంటుంది? ఒకవేళ బాబాసాహెబ్ వర్ధిల్లాలనుకో తప్పేముండదురా? బాబాసాహెబ్ జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, మంచివాడు, ఆయనే వర్ధిల్లాలి. జై పూలే, జై పెరియార్, జై అంబేద్కర్, జై కాన్షిరావ్, కరెక్టేనా కాదా? ఒకవేళ వివేకానందుడు కూడా మంచుడైతే జై వివేకానంద, జై మహాత్మా గాంధీ. అక్కడ లోపం లేదు, వీడి బుర్రలో లోపం చెత్తతో ఉంది కాబట్టి ఆ చెత్తలో పాలు పోసినా చెత్తతోనే ఉంటాయి, కరెక్టేనా కాదా? చెత్త ఉన్న చోట అమృతం పోసాను రా, తేనె పోసాను, తీయగా ఉంటుందా చెత్తగా ఉంటుందా? పాలు పోస్తే ఎట్లుంటది?
ఎట్లుంటది? అందులో మంచి పాయసం పోస్తే ఎట్లుంటది? అంటే పోసే పదార్థంలో ఉందా, అంతకుముందే ఉన్న చెత్తలో ఉందా లోపం? కాబట్టి మీలో ఎంతమందికి చెత్త ఉంది లోపల? లేదా? వెరీ గుడ్. నచ్చుతుడియా ఎంత పంచాలి? నాగం కూర్చో బయటకి ఇవ్వాలి, బయట తీయాలి. నువ్వు జరుగు జర ఏం కాదు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరు నిలబడదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు చేసిన తీరు మాత్రం మీకు చెప్పడం జరిగింది. ప్రాక్టికల్ గా మూఢనమ్మకాల గురించి మీకు చెప్పడం జరుగుతా చూపిస్తారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు. వీళ్ళు చేతి పైన కిరసం చూసుకొని ఆ కిరసంతో ఆ మంటను తన చేతిపై రాసుకుంటా ఉన్నారు. సాధారణంగా మనం కిరసం పోసుకొని మంట పెట్టుకుంటే కాలుతుంది, కానీ వాళ్ళు ఒకేనా? రైట్, స్పీడ్ గట్టిగా చెప్పట్లు. మరో చెట్టు ఇలా కదిలించారు కాబట్టి కాలలేదు. ఎవరైనా నాకు మంత్రశక్తి ఉండటం వల్ల కాలలేదు అంటే అటు ఇటు కదిలియకుండా ఒకే చోట పట్టుకోమని అప్పుడు అసలు ఉంటేరా దిగిరా శిలవై కూర్చున్నావా అని దేవుడిని బ్లాక్మెయిల్ చేస్తాడు. చేసి ఇలా డ్యాన్ చేసి ఇవ పడిపోతుంది. నిజమేనా? ఇవ పడిపోగానే ఆ ఫోటో నుంచి ఒక లైట్ అది కిటికీలోంచి చీరలోంచి చిరకలోంచి వాగు పంకల్లోంచి పరిగెత్తుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చి ఈ చచ్చిపోయిన గుర్రం చూడగానే వీడు మళ్ళీ లేచి పైకి నాకు పంపు వచ్చింది. అరే వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఎట్లా గుర్తొచ్చింది? వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఎలా కళ వచ్చింది? కానీ ఈ మధ్య దేవి పుత్రుడు అనే సినిమాలో కూడా వాడు ఎక్కడో భూమి లోపల చచ్చిపోతే నీళ్ళలో ఈ పైన పాముల హీరోయిన్ పెరిగిపోయింది పాముల హీరోయిన్ సౌందర్య. ఈ సౌందర్య ఏం చేసిందంటే పసుపు కుప్ప తీసుకెళ్ళి ఆ గోదాంలో కలుపుకొని రైపోయి సముద్రం లోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్ పల్లి బతులు బయటకు వస్తుంది. కరెక్టేనా? తప్ప అద్భుతమో ఆ తీర్థ శక్తితో ఆకాశంలోని వ్యక్తితో మరేదో ఉండదు. ఆ ఆకాశం పైకి ఉండదా కింది కూడా చెప్పండి నేను ఒకసారి. కానీ మా నేను సరిగా పెట్టలేదు అనుకో మీరు వినపడకపోతే మీరే నష్టపోతారు. కరెక్టే కదా? అంటే దీన్ని మంచి పెట్టుకుంటే మీరు నమ్మిలంటే ఇద్దరు బాధపడి పట్టుకోకుండా వెళ్ళిపోయింది అనుకో ఎవరికి నష్టం? ఈ అన్నయ్య ఇలా పట్టుకొని ఉంటే ఏం పని లేకుండా వచ్చిన వ్యక్తి కాదు. ఎక్కడో సంగారెడ్డి అవతల ఉన్న ఒక మార్మూల ప్రాంతంలో ఉండి ప్రతి నెల 40-50 వేల రూపాయల డబ్బులు సంపాదిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఒక గౌతమ్ కన్సల్టెన్సీ డైరెక్టర్గా ఉండి మూఢనమ్మకాలు పోగొట్టాలని ఇన్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్లో సభ్యుడిగా చేరి ఇదికి వచ్చి ఐ కుజబట్టుకో మైకంటే పట్టుకొని అనే మంచి లాగా తెచ్చిస్తున్నాను. పని మనిషి అయినా ఉద్యమకారు కరెక్టేనా? ఇది పక్కన అతిపుల కలిగించడా? ఈ అన్నయ్య కూడా ఒక పెద్ద కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చాలామంది ఇంటర్వ్యూ చేసి ఉద్యోగానికి సెలెక్ట్ చేసే ఆఫీసర్. ఆయన దాదాపు 42,000 రూపాయలు ఆయన జీతం. పెద్ద చదువులన్నీ చదివేసి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉండే వ్యక్తి. మాలాంటి ఆలోచనలకి మద్దతుగా నిలవాలని ఈరోజు తన ఉద్యోగాన్ని సెలవు పెట్టుకొని మరీ వచ్చాడు. అందరం అలాగే అనే ఈ చివర ఒక అన్నయ్య ఉన్నాడా? ఆ అన్నయ్య పేరు బి రాజు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ పూర్తి చేసి బీఈడి పూర్తి చేసి సివిల్స్ కోసం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించి రేపు సివిల్స్ నేషనల్ వైడ్గా రాసి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలని కష్టపడి 3 సంవత్సరాలుగా చదువుకుంటున్న అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి. ఈ బాటిల్లోకి ఎలా రప్పిస్తానో చూడండి. రెడీయా? ఓం క్రీం బ్రీం కాళీ మహంకాళి భూతాలి పేతాలి చండాలిక ప్రచండాలిక ఆహంకాళిక మహంకాళిక దిగిరావాలిక నువ్వు కలుపుకోడాయన. ఓం క్రీం బ్రీం చూస్తే ఏమో తరగతి ఎక్కున్నాడు కదా.
అన్నయ్య నిజాం కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, సిరిసిల్ల నుంచి మాకు సభ్యుడు. ఇప్పుడు వాళ్ళ జూనియర్ కాలేజీలో సెకండ్ ర్యాంకు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 83% మార్కులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. గోల్డ్ మెడల్ తీసుకొని మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో నాకేం తెలుసురా. ఒకసారి దయ్యాన్ని అడుగుతా, దయ్యమా భూతమా ఎందుకు ఆగిపోయావు మధ్యలో? ఓకే ఓకే అచ్చా ఠీక్, గుడ్ నైట్ మేడం. మరి ఇప్పుడు వాళ్ళకి గుడ్ నైట్ కదా. అరే దయ్యాలకి భూతాలకి పగలు గుడ్ నైట్ రా, మనకు రాత్రి గుడ్ నైట్. దయ్యాన్ని నమ్మితే రోజు బ్యాడ్ నైట్. కరెక్టేనా? అందుకే చాలా మంది బెడ్ నైట్ వేసుకునే పడుతుంటారు, చికెన్ అంటే భయపడతారు. అంతేనా రా? ఏమేమి కావాలండి అంటే బుక్క, గుడాలు, గుత్తిలం, మైసచ్చి, పసుపు, కుక్కుమ, ఎర్రముద్దలు, పచ్చముద్దలు, నిమ్మకాయలు, బూడి గుమ్మడికాయ, పొట్టుచేరు కొబ్బరికాయలు, బూడిది గుమ్మడికాయ, పట్టు వస్త్రము, తాయత్తు, అలాగే 7 తమలపాకులు, 7 పోకలు, 7 ఖర్జూరాలు, వీటికి తోడుగా జీడిగింజలు, 21 నిమ్మకాయలు, 1 నల్లకోడి, అలాగే 5116 రూపాయలు. కళ్ళు కూడానా? కళ్ళు తాగడం మానేసి చెట్లు లేవు కాబట్టి ఇప్పుడు బీరు తాగుతుంది. బీరు తాగడాన్ని గద్దరన్న ఒక మాట అంటాడు, ఓ పనికిరాని యువకుల్లారా, ఓ పనికిరాని యువకుల్లారా, మీరు బీరు తాగితే మిమ్మల్ని కొట్టడానికి, పేదవాళ్ళని చంపడానికి ప్రభుత్వానికి ఒక లాఠీ కర్ర కొనిచ్చినట్టు. అది నీ లోపలికి వెళ్తే నీ బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం నీ కాళ్ళ లోపలికి దిగజారిపోతుంది. తాగడం మానేయాలని చెప్పాడు ది గ్రేట్ సోషల్ రిఫార్మర్ గద్దరన్న. వచ్చేసింది అంటాడు. వచ్చిందా? కానీ వాడు మంత్రగా అట్లనే చెప్తాడు, వచ్చిందంటాడు, ఇగో చూడండి అంటాడు. ఈ నీళ్ళలోకి వచ్చినటువంటి వాటిని ఇలా పోస్తాడు, ఇదిగో ఇది నీళ్ళు అనుకుంటున్నారా, మహాశక్తి కలిగింది అంటాడు. అంటాడా అని ఇలా పెట్టి ఒక పని చేస్తాడు, అక్కడే ఉన్నటువంటి ఒక బెలూన్ తీసుకొని ఆ బెలూన్లో కొన్ని నీళ్ళు ఇలా పోస్తాడు. పోసి, ఓ భూతమా, పిశాచమా, దయ్యమా, ఈ బెలూన్లోకి రా అంటాడు. వస్తూ అవాహయామి, అంతర్యామి, లోపలికి దూరామి, లోపలికి దూరామి, దాని పొందలేయాలి అని చెప్పగానే వస్తుంది, ఆయన కట్టప్ప కాదు వాడు, కాలకేయలక, కాలకేయలక గారి బాధ వారికి ఏదత్తలే, నీ ఉచికి అప్పుకో, అరే ఆ పదండి దానికి కాలకేయ డాడీ, కాలకేయలేదు తొక్కలకేయలేదు కదా. ఇప్పుడు చూసారా ఇందులోకి కొన్ని నీళ్లు పోయగానే ఇది పెద్దగా మారింది. ఇలా చేసిన మాంత్రికుడు మన తల్లిదండ్రులను ఎలా మోసం చేస్తాడంటే, ఈ బెలూన్లో అంతకు ముందే కొన్ని రసాయన పదార్థాలు పెట్టాడు, నీళ్ల చుక్కలు కొన్ని పోయగానే నీరు హెచ్2 హైడ్రోజన్ పరమాణువు 2 ఆక్సిజన్ 1 కలిసింది కాబట్టి ఆ నీళ్లకు ఈ పదార్థం చేరగానే నీరు గాలిగా మారుతుంది, ఆ గాలి బయటికి వెళ్లకుండా మూతి మూసుకున్నాను కాబట్టి బెలూన్ పెద్దగా అవుతుంది. ఇది చూసిన వాళ్ళు అమ్మో నిజంగానే ఇందులోకి దయ్యమో భూతమో బంధించాడు, నీళ్లు శక్తివంతమైన అనుకొని మోసపోతారు. కానీ నిజానికి ఇందులోకి దయ్యం వచ్చిందా? ఇందాక నేను భూమి కిందికి ఆకాశం కిందికుంటుంది అన్నాను కదా, ఇలా గుండ్రగా భూమి ఉంటే ఇటువైపు భారతదేశం, ఇటువైపు అమెరికా నిజమేనా? మనకు పగలైతే వాళ్ళకు రాత్రి నిజమేనా? ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఓం క్రీం ప్రీం పోసే ఇవి మామూలు నీళ్ళు అనుకుంటున్నారా? కానే కావు, గమనించండి, ఓం క్రీం ప్రీం కారీ మహంకారీ. ఒక దేవుడి కారణంగానే నేను పుట్టాను, ఆయనే నా హీరో, మా తండ్రి,
అజ్ఞానపు దారి. ఇప్పుడు నేనేం చేశాను, నీళ్ళని పెట్రోల్ చేశాను, నీళ్ళని మీరందరికి హారతి అవుతాం. ఒక్కసారి అన్నకు బాయ్ చెప్పదావా, మీరు మనుషులారా, చచ్చిపోయేటానికి బాయ్ చెప్పే స్థితికి దిగేదారి పడమ్మ. అబ్బాయి అన్నది ఇంకా చివరి కోరిక ఏదైనా ఉంటే అడుగుదామా బక్కప్పను. నేను ఫస్ట్ బక్కప్పని అభినందిస్తున్నాను. ఎందుకన్నయ్య అడగరా, అన్నయ్య బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళమ్మ ఒక అమ్మాయి పెళ్లి చూపులు చూస్తే 16 లక్షల రూపాయలు ఇస్తాని వచ్చి ఆ తర్వాత వాళ్ళు వేరే ఏదో కారణం చెప్పి ఆగిపోయింది. 16 లక్షలు కాదు, నాకు ఒక్క రూపాయి కూడా కట్టం అక్కర్లేదు, నేనే కష్టపడి సంపాదించుకుంటానని, నేను కులం లేకుండా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని అన్నయ్య చెప్పాడు. ఒక అమ్మాయి ఈ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చింది. వాళ్ళిద్దరికి వీళ్ళ కులం వాళ్ళు పెళ్లి చేయలేదు, వాళ్ళ కులం వాళ్ళు పెళ్లి చేయలేదు, మీరు పెళ్లి చేసుకుంటే చంపేస్తామన్నారు. వాళ్ళు పారిపోయి ఎక్కడికి వచ్చారు, పుడి వాళ్ళని చూస్తారా, మిస్ అయిపోతాను ఇష్టమని దిక్కు చూడదు. జై భీమ్. 1600 సంవత్సరపు ఫిబ్రవరి 17వ తేదీన అనే సైంటిస్టుని ఈ భూమి గుండ్రంగా ఉంది, సూర్యుని చుట్టంగా తిరుగుతుంది అన్నందుకు మీద పెట్రోల్ పోసి చెట్టుకు కట్టేసి చుట్టూ కట్టెలు పేర్చి కాగడా పట్టుకుని అడిగారే, మిస్టర్ బ్రూడో ఈ భూమి ఫ్లాట్ గా ఉంది, ఆకాశంలో ఉన్న ఏదో ఒక దేవుడు దీన్ని పుట్టించడం ఒప్పుకో, లేకపోతే నేను కాల్ చేస్తామంటే నన్ను చంపుతారు, కానీ సైన్స్ ని సత్యాన్ని నిజాన్ని వాస్తవాన్ని ఎవడు చంపలేదని దాన్ని ముట్టుకొని కాలు చచ్చిపోతూ సైన్స్ వర్తిల్లాలి అన్నాడు. సైంటిస్ట్ మానవ శరీర అంత నిర్మాణం గురించి మొట్టమొదటిసారిగా లోపలేముందో చూసిన శాస్త్రవేత్త ఆయన. వాళ్ళ క్లాస్ లో ఒక ఆయన వచ్చి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదండి, మగవాళ్ళు గొప్పవాళ్ళు ముందు పుట్టారు, ఆ తర్వాత పక్క ఎముకతో ఆడవాళ్ళని పుట్టించారని చెప్తే ఇతనికి డౌట్ వచ్చింది. నిజంగానే పక్క ఎముకతో ఆడవాళ్ళు పుట్టారని అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి దొంగతనం చేసి శవాలను బయటేసి కత్తితో కోసి ఎముకలు ఎక్కేసి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా ఎముకలు ఉన్నాయి మీరు చెప్పేది తప్పు అన్నారు. రే వీడు గెలీలియో గెలీ అనే సైంటిస్ట్ ని టెలిస్కోప్ కనిపెట్టి గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో వాటి స్థితిగతులను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఆయన జైల్లో వేస్తే గుడ్డివాడే చచ్చిపోయాడు. చెప్పినట్టు ఆయన గ్రహకమైన నియమాలను వివరించి ఇలా ఇలా తిరుగుతున్నాయి కాబట్టి ఢీ కొనట్లేదు, మీరు చెప్పినట్టుగా 9 గ్రహాలు లేవు, మీరు 9 గ్రహాల చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు అని చెప్పినందుకు వామో వీడు తప్పు చెప్తున్నారా అని అతన్ని సముద్రంలో ముంచి చంపేశారు. కోపర్నికస్ అనే సైంటిస్టు, నాయన ఇక భూమి ఉండదు, సూర్యుడు ఇటువైపు నుంచి రాడు, అలాగే 9 గ్రహాలు ఇలా తిరగవు, సూర్యుడు ఒకే చోట ఉంటాడు, భూమే సూర్యుని చుట్టంగా తిరుగుతుందని సూర్య కేంద్రక సిద్ధాంతం చెప్పినందుకు ఆయన్ను సముద్రంలో ముంచి చంపేశారా. ఇలా చెప్తూ పోతే వందలాది మంది శాస్త్రవేత్తలని, మూఢ నమ్మకాలను నమ్మేవాళ్ళు, కులాన్ని మతాన్ని నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు కిరాటకంగా చంపేశారు. అయినా సైన్స్ ఎవడు చంపలేడు ఆపలేడు, కరెక్టేనా కాదా? చంద్రుడు మళ్ళీ దేవుడు అనుకున్నారు కానీ ఆడికి మనుషులని కాలు పెట్టిన తర్వాత అందరూ మూసుకున్నారు. ఒక ఆయనే కాదు, ఒకడు అంటాడు మూఢ నమ్మకాలు ఎలా పోతాయని, చదువుకుంటే పోతాయి, కరెక్టేనా కాదా? బాగా పేరు తెచ్చుకొని రాజ్యాధికారంలోకి వస్తే పోతాయి, అవునా కాదా? అలాగే పెద్ద సైంటిస్ట్ అయితే పోతాయి, అవునా కాదా? బాగా డబ్బు సంపాదిస్తే పోతాయి, అవునా కాదా? కానే కాదు, బాగా చదువుకుంటే పోవునా, చదువుకున్నా పోవు. ఇటువంటి తుకారాం గారు ప్రాణాలు కోల్పోయారు, అంటే చదువుకున్నంత మాత్రాన మూఢ నమ్మకాలు పోవని ఆయన నిరూపించాడు. ప్రధానమంత్రి అయితే పోతాయా, రాజ్యాధికారం వస్తే ప్రధానమంత్రిగా భయంగా గొప్పగా భయమవుతారు. ఇప్పుడు మీకు భయాన్ని పోగొట్టి ఇక్కడి నుంచి పంపిస్తాను, రెడీయానా? రెడీయా? భయం 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 అనండి ఒకసారి.
చాలా మంది భయానికి కారణము ఒకటి అజ్ఞానము, రెండోది బలహీనత. నాతో పాటు అజ్ఞానము, బలహీనత, భయము. జ్ఞానవంతుడు ఎగ్జామ్కి భయపడతారా? ఒక కుర్చీ ఇక్కడైనా మీరు ఊహించుకోండి ఒకసారి, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, ఆ చైర్ మీద మీ ఆర్టికెట్ నంబర్ వేసిరు, మీకోసం అది కడిగిలో ఒకరు, తుడిచిలో ఒకరు, నంబర్ వేసి ఒకరు, డోర్ తీసి ఒకరు, పోలీసులు కాపలా ఉన్నారు, ఆఫీసర్ ఇన్స్పెక్షన్ వచ్చారు, ఇన్విజిలేటర్ రెడీగా ఉన్నాడు, అడిషనల్ తెచ్చడానికి ఒకరు ఉన్నారు, మంచిని ముంచడానికి ఒకరు ఉన్నారు, ఆయన పోయి ఆ కుర్చీలో కూర్చుంటే కలెక్టర్ కాదు కదా, వాళ్ళ అమ్మ వచ్చినా కూడా మీరు ఏమక్కర్లేదు. పిచ్చి పిచ్చి అనుకుని భయపడుతున్నారు. నా ముందున ఈ విద్యార్థులందరికీ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్న భయాన్ని దయ్యాన్ని నేను వదిలించాలనుకుంటున్నాను. మీరు సిద్ధమా? సాయి 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 సాయి. ఈ ఆడపిల్లలు ఒక్కరు చేయలేకలేదు, నేను చెప్పడం బాగా చేస్తున్నాను. మరి మీరు చెప్పకపోతే నేను చెప్పాను. కోరికలు తీరని వాళ్ళు దయ్యాలు అవుతారంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కూడా ఏమి చూడాలంటుంది? 97 ఏళ్ళు బతికాక మనవరాలకి కొడుకు బిడ్డ పుట్టినాక చూడాలనుకుంటుంది. కాబట్టి మనిషికి కోరికలు అనంతమని రాబిన్స్ అని ఆయన చెప్పాడు. కాబట్టి ఒక కోరిక తిరగానే ఇంకా అనేకం పుడుతూనే ఉంటాయి, తిరగని అనేకం ఉంటాయి. ఏ వ్యక్తి కూడా పూర్తిగా కోరికలు తిరిగి చచ్చిపోడు. కాబట్టి ఈ లెక్కన చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఆత్మై దయ్యమై తిరుగుతూ ఉండాలి. దయ్యం అనేది అబద్ధం. ఒకవేళ చచ్చిపోయిన దయ్యమైతే అనుకుంటే ఎవరు ఎవరిని చంపరు. భూమి లేక, బుక్తి లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, బతకలేక, బతుకు లేక చచ్చిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని చంపిన వాళ్ళని వాళ్ళే దయ్యమై పట్టచ్చు కదా. ఒక ఆడపిల్లని కట్న కానుకల పేరుతో, లేదా అందంగా ఉందనో, లేదా ప్రేమించలేదనో, లేదా ఒంటరిగా దొరికిందనో, లేదా ఏదో ఒక దిక్కుమాలిన కారణంతో ఇబ్బంది పెట్టి చంపినప్పుడు చచ్చిపోయిన అమ్మాయి నిజంగా దయ్యమైతే వాళ్ళని తనే పట్టేది కదా. మళ్ళీ రోడ్ల మీదకి రావడం ఎందుకు, ధర్నా చేయడం ఎందుకు? మా రోహిత్ మేము చావుకు కారణమైనవన్నీ మా రోహితే దయ్యమై అప్పారావులు పట్టకపోనా? వాడు ఈరోజు నవ్వుకుంటూ మళ్ళీ రాష్ట్రపతి చేతుల మీదుగా సైన్స్ కాంగ్రెస్ లో అవార్డు తీసుకున్నట్టుడా? మేము పోరాటం చేయడం ఎందుకు? మా సమత సైనికులు వచ్చి సెల్యూట్ చేసి అలా కవాత్ చేసి నీవున్నామని మనోధైర్యం ఇవ్వడం ఎందుకు? మేము నల్ల చొక్కాలు వేసుకుని అక్కడికి పోయి నిరసన తెలియజేయడం ఎందుకు? రోడ్ల మీద ఉండడం ఎందుకు? అరెస్ట్ అవ్వడం ఎందుకు? దెబ్బలు ఎందుకురా? సచ్చిరోడ్ దయమై వాడి పడితే అయిపోదా? తెలంగాణ కోసం ఇంతమంది వచ్చిపోయారు, వీళ్ళందరూ దయమై ఆ ఇబ్బంది పెట్టి ఆందోళన పడితే అయిపోదా? మళ్ళీ విడిపోవడం ఎందుకురా? బాగుపడి సినిమాలు చూసాను. జ్ఞానము, గౌరవము, డబ్బు, ఈ మూడింటిపై పట్టు సాధించండి. డబ్బు కుప్పలు కుప్పలుగా సంపాదించండి, తృప్తి చెందకండి. జ్ఞానాన్ని పెంచుకుంటూనే పోండి, ఆపకండి. గౌరవం కోసం ఎంత త్యాగమైనా చేయండి, గౌరవం లేకపోతే బతకడం ఉందా? కాబట్టి ఈ మూడింటి విషయం మీద మీ మూడు ఉండాలి ఎప్పటికీ, ఓకేనా? ఈ మూడింటి మీద, ఈ మూడింటి మీద కాదు రే, ఇంకా మూడు ఉంటుంది చాలా మందికి. ఆ మూడు